మెగాస్టార్ చిరంజీవి గారి ఆచార్య సినిమా రిలీజ్ అయ్యి రెండు రోజే కానీ ఆచార్య ఫలితం ఏంటో స్పష్టంగా అర్థమైపోయింది. కాకపోతే నష్టమెంత అనేది ఫైనల్ రన్ అయ్యాకే బయటపడుతుంది. పరిశ్రమలో కొన్ని సెంటిమెంట్లు ఎంత విచిత్రంగా ఉంటాయో తెలిసిందే. ఏదో కాకతీయంగా అనిపిస్తాయి కానీ తరచి చూస్తే ఆశ్చర్యపరిచే సంగతులు ఉంటాయి. తెలుసుకున్నాక అరే అవును కథ అనిపిస్తుంది. అలాంటిదే ఇది కూడా. చిరంజీవి గారి 152 సినిమాల కెరీర్లో తెలుగులో రెండో అక్షరం ఆ అసలు అచ్చిరాలేదంటే నమ్మశక్యం కాకపోవచ్చు, కానీ ఇది నిజం. అదేలాగో చూద్దాం. ఆ అక్షరంతో వచ్చిన చిరు మొదటి సినిమా ఆరని మంటలు. ఇంకా ఇమేజ్ రాని టైం అది, పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత చిన్న పాత్ర చేసిన ఆడవాళ్ళు మీకు జోహార్లు యావరేజ్ అనిపించుకుంది. ఆలయ శిఖరం కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఎన్నో అంచనాలతో తమిళ కల్ట్ డైరెక్టర్ భారతీ రాజాతో చేసిన ఆరాధన నటన పరంగా పేరు తెచ్చింది, కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం బోల్తా కొట్టింది. కె విశ్వనాథ్ గారి అపూర్వ సృష్టి ఆపద్ బాంధవుడు అవార్డులు తెచ్చిందే తప్ప నిర్మాతలకు కాసులు ఇవ్వలేదు. ఇలా ఆతో మొదలైన ఏ చిత్రం చిరంజీవి గారికి సూపరేట్ అవ్వలేదు. హిందీలో ఆజ్కా గుండారాజ్ విజయవంతమైంది, కానీ దాన్ని తెలుగు కింద పరిగణించలేం. ఇప్పుడు ఆచార్య వంతు వచ్చింది. ఏం జరుగుతుందో కల్లారు చూస్తున్నాం. అయితే మెగాస్టార్ గారు ఆ ఇలా తేడా కొట్టేసిందని మొదటి అక్షరం ఆ మాత్రం హిట్లు ఇచ్చింది. అడవి దొంగ, అలుడా మజాక, అన్నయ్య ఇలా చెప్పుకోదగ్గవి ఉన్నాయి. కానీ అదేంటో మరి, ఆ మాత్రం ఊహు అంటూ ఇలా చేదు ఫలితాలతో ముండుకేసింది.